అంటే అన్నం పుట్టింది ఈ అమ్మాయి వల్లనే కాదు, తెలుగు కావచ్చు, కానీ ఈ అమ్మాయి చూసిన ప్రతిసారి అన్నం అంటే ఇదేనా అనిపిస్తుంది. ఎంతమంది చెప్పాలి లిస్ట్ ఎస్ఆర్ టీమ్ లో నాకు నచ్చిన నాకు బెస్ట్ ఫ్రెండ్ నాకు ఏదైనా అయితే నెక్స్ట్ మంత్ నిలబడే వ్యక్తి ఎవరు ఉన్నారు గెస్? దట్స్ వై డాడ్స్ లవ్, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసాద్ పూర్ణం. సో గాయస్, ఈ రోజు ఏంటంటే మధ్య అందరూ అడుగుతున్నారు అన్న వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయన్న, ఎందుకు అవుతున్నాయి ఏంటి, అసలు కొత్తగా మ్యారేజ్ అయింది కదా, అసలు ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నారు. ఏం ప్రాబ్లం లేదు బ్రో, తిన హెల్త్ అసలు బాగాలేదు కొన్ని రోజుల నుంచి. సో అందుకోసం అనే వీడియో మేము తగ్గించాం గాయస్ కొంచెం, అయితే హెల్త్ ఇంపార్టెంట్ కదా, సో మీరు కూడా మాకు ఇంపార్టెంటే, బట్ హెల్త్ అసలు కొంచెం బాగుండే, వెదర్ మారడంతో వాటర్ మారడంతో సడన్ గా తను ఇక్కడ రావడంతో సో మాకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఏంటంటే వాటర్ వల్ల కావచ్చు, వల్ల కావచ్చు తిరగడం పర్లేదు. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ ఓకే. శ్రీ కూడా ఫోన్ అడుగుతున్నారు వీడియో చేయండి, ఎందుకు చేయట్లేదు వీడియో ఆపుతున్నారు అని. సో చాలా మంది కూడా క్వశ్చన్ అడుగుతున్నారు గాయస్, ఇదే ప్రాబ్లం, ఇంకేం లేదు. సో ఈ రోజు వీడియో ఏంటంటే గాయస్, మా పెళ్ళి అయితే డెఫినెట్ 2 మంత్స్ అయిపోయింది గాయస్. సో ఈ 2 మంత్స్ లో నా గురించి తినకు ఏం తెలిసింది, తిన గురించి నాకు కాదు 3 మంత్స్ సారీ, ఇదే మర్చిపోయింది నేను. సో గాయస్ ఏంటంటే మర్చిపోతారు, ఎందుకు పెళ్ళైనా అన్ని మర్చిపోతారు. అదేం లేదు గాయస్, తినకు నాకు మీద తెలుసు, నాకు గురించి తినకేం తెలుసు అన్నది మీకు క్లారిఫికేషన్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, తను నిజం చెప్పింది అనుకో, తను స్వీట్ తింటా, నేను హార్ట్ తింటా, అంతేనా? అర్థం కరెక్ట్ ఆన్సర్ చెప్తే నేను స్వీట్ తింటావు, రాంగ్ ఆన్సర్ చెప్తే నేను తినాలి. సో నేను అలా ఒక 5 క్వశ్చన్ అడుగుతా, అంటే రాపిడ్ ఫైర్ అడుగుతా నేను, నాకు గురించి తనకు ఎంత తెలిసి 3 మంత్స్ లో ఏం తెలుసుకుంది, ఎలా ఉంటాడు, ఏంటి, ఏం ఇప్పుడు ఎలా లైఫ్ ఉంది అన్నది నేను అడుగుతా. అంటే పెళ్లికి ముందు ఎలా ఉంది, పెళ్లికి తర్వాత చూద్దాం. ఈ అమ్మాయిలతో ఏడం కష్టం దేవుడా, అయినా ఎంత అందం ఎట్లా వచ్చింది అసలు, అంటే అందం పుట్టింది ఈ అమ్మాయి వల్లనే కాదు, తెలుగు కావచ్చు, కానీ ఈ అమ్మాయి చూసిన ప్రతిసారి అందం అంటే ఇదేనా అనిపిస్తుంది. తెలుసా, చూడకు చెయ్యి, ఏం చేయాలి, సో గాయస్ మనం వీడియో రెడీ అవుతాం. సింగ్ క్వశ్చన్ అడుగుతా, సింపుల్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా? ఫస్ట్ నేను అడుగుతా, అంటే అమ్మాయిలు ఫస్ట్ అన్నిట్లు ఉంటారు కదా, అబ్బాయిలు ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు మీరే నా మొత్తం, మేము ఉండదు అయ్యా, ఇక్కడ గొడవ పెట్టుకున్నా తను, అది అది దట్ ఈస్ ముద్దులు పెట్టుకోవచ్చు గాయస్, గొంతు కూడా పోయింది లిప్లా పెట్టుకోవాలా. సో గాయస్ ఏంటంటే ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నా, సో ఫస్ట్ క్వశ్చన్ ఓకే, దుర్గ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏం పేరు? అంటే ఎంతమంది ఉండరు దుర్గాకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎంతమంది ఎంతమంది అని చెప్పాలి లిస్ట్? ఎంతమంది పేర్లు చెప్పాలి దుర్గా? సరే పేర్లు చెప్పాను అనుకో, లిస్ట్ చెప్తా, చెప్పు ఎంతమంది అని చెప్పాలి, అది చెప్పు ఎంతమంది అని చెప్పు, కరెక్ట్ నెంబర్ చెప్తే సీట్, లేదనుకో హార్ట్, ఆర్ రెడీ చెప్పు. చాలా మందే ఉంటారు, సో దీనికి ఆన్సర్ లేదు కాబట్టి ఓడిపోయింది, హార్ట్ తింటుంది ఇప్పుడు ఓడిపోయింది అంతే ఆన్సర్. అంతే అంటే కొన్ని డేస్ బ్యాక్ లేకపోతే మొత్తం మొత్తం నీకు చెప్పే ఉన్నది దుర్గా, అలా చెప్పింది నీకు ఎంతమంది ఎవరు అన్నది, ఎంతమంది ఎక్స్ అన్నది చెప్పిండు. సో వాళ్ళ నెంబర్ చెప్పండి, 9 దాకా ఉంటారు.
ఇట్స్ రాంగ్ నెంబర్. నో దుర్గా, ఐ ఆల్రెడీ టోల్డ్ 21 మెంబర్స్. గేమ్ అంటే గేమ్ కొంచెం లైట్ కొడుకు. సో ఇప్పుడు నువ్వు అడుకోసం గట్టిగా. నేనేం అడగను నిన్ను. అంటే ఏదన్నా నీ గురించి చెప్పు. ఐ కెన్ గెస్ ఇట్, ఐ నాట్ గెస్ ఇట్ డోంట్. అసలు నేను ఏం చేస్తున్నా ప్రెసెంట్ అని నీకు తెలుసా? అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడట? టీటీపీ తిని పడుకోవడం, సినిమా చూడడం, క్యారమ్ బోర్డు ఆడడం, పారదు అంత. ఇంకేం చేస్తున్నావు? ఇంకేం చేయట్లేదా? నేను షాపింగ్ చేస్తున్నావు ఆన్లైన్ మస్తుగా. అన్నం కూర వండుతున్నావు రోజు. అది ఇంకేం చెప్పాలా? మరి చెప్పిన చెప్పిన గెస్ ఇట్. నేను ఏం చేస్తున్నా? నేను డైలీ నాకు తినిపిస్తున్నావు అన్నావు, అంతే కదనే, ఇంకేమున్నది? మర్చిపోయినావు కదా? ఏంటి ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? ఇగో ఇలాంటి పిల్లలు ఉంటే ఇంట్లో కష్టం. ఇది 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 క్వశ్చన్ అది ఆన్సరా? ఇదాన్ని నాకు తెలుసుకోవాలంటే ఇది ఇంట్లో ఏం చేస్తున్నా తెలుసుకోవాలా? బోల్ పోతున్నా, బట్టలు పెడుతున్నా, బాత్రూమ్ పోతున్నా, వాయిస్ పోతున్నా, ఇదా ఇదా తెలుసుకోవాలని అమ్మా రటేపా. కూర్చున్నాడు నడితే చెప్పు. ఎప్పుడు నీ వాష్రూమ్ కావాలేనా? ఇంకేం లేదా? సరే ఓకే రందులే. సో నా గురించి కాదు, మన ఎస్ఆర్ టీమ్ లో నాకు నచ్చిన, నాకు బెస్ట్ ఫ్రెండ్, నాకు ఏదైనా అయితే నెక్స్ట్ మంత్ నిలబడే వ్యక్తి ఎవరు ఉన్నారు? గెస్. శ్రీప్రభా. ఇక్కడ ఏం లేదు ఇంకా. ఎస్ ఆల్వేస్ శ్రీప్రభాడే తెలుసు అది నువ్వు. నాకు తెలుసు. సో నీ పేరు చెప్పిన ఐస్ కై చేసిందా? సో నెక్స్ట్ ఇంకా నీ గురించి నేను తెలుసుకున్నాను చెప్పు. మా ఇంట్లో నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరు చెప్పు. మీ ఇంట్లోనా? మీ ఇంట్లోనే మీ అమ్మయ్యా, వాళ్ళని తాత అమ్మ అత్తమ్మ తాత అమ్మ అని పిలుస్తారు. కాదు 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 కాదు, వాళ్ళిద్దరు నాకు ఇష్టం వాళ్ళంటే నీకు ఇష్టం ఎక్కువ అంటే మీ నాన్న. దట్స్ వై డాడ్స్ లవ్, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. కామెడీ ఉందా అంటే ఉండదా? ఈమె అన్నంలో కూర చేపల కూర ఉందంటే ఆ సచ్చిందా లేదా బతికిందని అడిగింది. అట్లాంటి రకం రకం ఏం చెప్పాలి నేను? గాయ అడిగినప్పుడు అడిగిందిలే, చేపలు కూడా ఉండరా, చికెన్ కూడా ఉండరాదు. దాంట్లో ఘాట్ వేస్తుంది, అది కారం పొడి వేస్తుందా మసలితే అర్థం కాదు. ఉప్పే కలర్ ఉంటుంది, పసుపు అది గరం మసాలా పసుపు ఉంటుందా? ఏం చెప్పాలి గాయత్రి ఇంకా? రే మీరు పెళ్లి చేసుకుని పిల్లలు అడగండి రా, వంట వచ్చారా అని, లేకుంటే మనమే ఇంటి బానిసలం అవుతున్నాం రే, జాగ్రత్త రా. దుర్గప్రసాద్ కు ఇష్టమైన వెహికల్ ఏంటి? ఇష్టమైన వెహికల్ అంటే బైక్లలో ఇష్టమైంది ఏంటి చెప్పిండు, మీ క్యారెక్టర్ చెప్పిండు. నీకు బుల్లెటా తిను నాకు ఉంది అని చెప్పినా యాక్సిడెంట్ అయిందని చెప్పింది దాని మీద కాదు. R15 తిను, యాక్సిడెంట్ అయింది ట్రాన్స్ వీడియో చూపెట్టిన యాక్సిడెంట్ అయిందని తిను. అబ్బా నేను తిన్నాను సార్ గైసర్, నువ్వు తిను ప్లీజ్ ప్లీజ్ పెడతాను ముద్దు పెడతా. ముద్దు పెట్టండి కృష్ణ గాయస్. అబ్బా అబ్బా నువ్వెందుకు తిన్నావు? కారం ఎక్కుందని అంటే నీకు అందం కాదంటే నేను తినాలి కదా, అంటే ఇద్దరు ఆపాపు కదా. నేను తిన్నా కాబట్టి నువ్వు తిన్నావు. మిక్స్ చేసుకొని తిన్నావు రెండు. సరే లాస్ట్ క్వశ్చన్. దుర్గలో పెళ్లికి ముందు చూసింది ఏంటి, లవ్ చేసినప్పుడు, పెళ్లి తర్వాత చూసింది ఏంటి? నేను ఎప్పుడు లవ్ చేసాను నేను?
పెళ్లి చేసుకున్నా సార్ అంటే 3-4 మంత్స్ గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ లో చెప్పు. పెళ్లికి ముందు ఫోన్ లో మాట్లాడినప్పుడు, నీతో ఉన్నప్పుడు, కలిసినప్పుడు ఇలా ఉండే, పెళ్లి తర్వాత నీతో ఇలా ఉండే. మాట్లాడలే, ఒక మెసేజ్ పెడితే దానికి రిప్లై ఇస్తా, అంతే ఇమోజీ, అంతే, అంతకు మించి ఏం రాదు. సరే, పెళ్లి తర్వాత? పెళ్లి తర్వాత చాటింగ్ లేదు. అట్లాడలే, నేను పెళ్లి ముందు ఇలా చూసిన, పెళ్లి తర్వాత ఇలా చూసిన, నేను డిఫరెన్స్ ఆఫ్ మెసేజ్ చాటింగ్ ఫోన్స్ కాదు. పెళ్లికి ముందా? పెళ్లికి ముందు తిన్నావా అడుగు. ఇప్పుడు ఏం అడగట్లేదు, చూస్తున్నావు కాబట్టి. ఇట్లుంటారు గాయస్ పిల్లలు, పెళ్లి చేసుకున్నాక నువ్వే నా హీరో, నువ్వే నా ఇవన్నీ, నువ్వే నా గుండెకాయ గుళ్ళికాయ అంటారు. పెళ్లి తర్వాత ఏం చేసినావు అంటారు. సరే, ఏం కావాలి చెప్పు నీకు. ఓకే ఓకే, పోనీ. నాకు ఇష్టమైన మంది ఏదో చెప్పు. చెప్పు, వాళ్ళ కారణం వస్తుంది. ఇది నాకు బీర్ చేసి తాగుతుంది, ఏం చెప్పాలి దీనికి. నేను ఎప్పుడు బీర్ తాగలే. ఫోటోలు పెడతావు అక్కడ. ఎప్పుడు తాగలే. ఓకే, సో గాయస్ మా గురించి మాకు ఇంత తెలుసో, మేము మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేసినాం. సరే, ఇప్పుడు నాకు స్వీట్ లేదా చెప్పినందుకు? ఇస్తుందా స్వీట్? రా స్వీట్, రా స్వీట్ దాద. గాయస్ ఇది మా క్యూట్, అంతే మా గురించి మాకు ఎంత తెలుసు తెలుసుకున్నాం, మీకు కూడా అదే చెప్పిన మేమైతే. సో డెఫినెట్లీ నెక్స్ట్ వీడియో ఇంకా క్రేజీ వీడియోతో మేము ముందుకు వస్తాం గాయస్. కొంచెం హెల్త్ ఫీవర్ వల్ల ఇంకా బయటకు వచ్చి వీడియో చేయకపోతున్నాం మేమైతే, మా వాళ్ళతో కలిసి కొద్దిగా ఫీవర్ ఉంది దానివల్లనే. సో తప్పకుండాకండి, అండ్ దిస్ వీడియో విల్ బి వెరీ క్రేజీ అనుకుంటున్నా. మా ఇద్దరి గురించి మాకెంత తెలుసు మీకు కూడా తెలుసు అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్ వాచింగ్ దుర్గప్రసాద్ పున్నం షైనింగ్ ఆఫ్, అండ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గాయస్. బాయ్, లవ్ యూ దుర్గప్రసాద్.